థియేటర్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ అండి. ఫస్ట్ డే వెళ్ళి కూర్చొని చూసాను థియేటర్లో. కొన్ని కొన్ని సీన్స్కి అయితే ఒక పెద్ద హీరో సూపర్ స్టార్ ఫిల్మ్ ఎట్లా ఆడుస్తారో అలా ఒక క్రౌడ్ అంతా ఎంటర్టైన్ అయిపోయి కామెడీ సీన్స్కి. అండ్ ఒక హోల్ జెన్యున్ రెస్పాన్స్ ఎవరన్నా చూసినా ది కమింగ్ బ్యాక్ టువర్స్ అండ్ సేయింగ్ సినిమా చాలా బాగుందని. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ అందరు వాళ్ళ ఫ్యామిలీస్ వెళ్తున్నారు. స్టార్టింగ్ చూడడానికి ఏదో యూత్ఫుల్ ఫిల్మ్ అట్లా అలా కనపడిందేమో కానీ, బట్ ఎవ్రీబడి హోల్ ఫ్యామిలీ వెళ్ళి ఫ్యామిలీ అందరికీ చాలా నచ్చిందని చాలా జెన్యున్గా, ఏదో చెప్పాలని చెప్పకుండా చాలా జెన్యున్గా చాలా జెన్యున్ రివ్యూస్ వస్తున్నాయి. సినిమా చాలా బాగుందని. అండ్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. ఐ థింక్ ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్. ఐ రియలీ థ్యాంక్ ద ఎంటైర్ మీడియా ఫర్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ విత్ అస్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్. దట్స్ అ వండర్ఫుల్ థింగ్. అండ్ యా, వాట్ ఐ మీన్ విజువల్స్, మీకు ఒక తెలుగు స్టాండర్డ్లో ఒక వెరీ బ్యూటిఫుల్ విజువల్స్ క్వాలిటీ వైజ్ కానీ, చాలా కొత్త కనబడే షార్ట్స్ కానీ, అది చాలామంది థ్రిల్ ఎంటర్టైన్ చేసింది. ఎవరో చెప్పినా వన్ మేజర్ ఫ్యాక్టర్ అందరూ ఒకటి మాట్లాడేదంటే విజువల్గా సినిమా అదిరిపోయింది అని. సో దానికి ఐ థింక్ శ్యామ్ దత్ గారు ఇస్ ద మ్యాన్ బిహైండ్ ఇట్. అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ అండ్ సో మచ్ ఆఫ్ లవ్ పెట్టి ఆయన ఈ సినిమా చేశారు. అండ్ అది మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ థరోలీ. సో దాట్స్ వన్ వండర్ఫుల్ థింగ్. అండ్ ఈ సినిమాలో మీరు చూస్తే అండి, చాలా మటుకు రియల్ లొకేషన్లో షూట్ చేసాం. లైట్స్ ఎక్కువ వాడలేదు. చాలా సీన్స్ అసలు ఆల్మోస్ట్ సగన్ సినిమాకి లైట్సే వాడలేదు. సో మేము ఎగ్జాంపుల్ ఒకసారి మేము చార్మినార్ షూట్ చేయాల్సి వచ్చింది. చార్మినార్ నడి రోడ్లో షూట్ చేసాం వితౌట్ ఎనీ కెమెరా. సుధీర్ గారిని, వేణుని అందరిని వెళ్ళి వాక్ వెళ్ళి నడుచుకుంటే వెళ్ళిపోమని చెప్పేవాళ్ళం. మేము వెనకాల కెమెరా పెట్టుకుని ఫాలో చేసేవాళ్ళం. శ్యామత్ గారు అక్కడే చేతితో కెమెరా పెట్టుకునేవాళ్ళు, హెడ్ మీద కెమెరా పెట్టుకొని, ఎక్విప్మెంట్స్ ఏం లేవు, హ్యాండ్ హెల్డ్ షార్ట్స్ తీసి వితౌట్ ఎనీ పోలీస్ పర్మిషన్ ర్యాండమ్గా హోల్ క్రౌడ్ మధ్యలోకి వెళ్ళిపోయి షూట్ చేసామండి. దానివల్ల రేపు మీ సినిమాలో చూస్తున్నప్పుడు, ఇవాళ మీ సినిమాలో ఏదో చూస్తున్నారో, సినిమాలో కొన్ని కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్లో జూనియర్ ఆర్టిస్టులు ఎవరు ఉండరండి, అంతా రియల్ క్రౌడే. ఒక సీన్ ఉంటుంది, వెళ్ళి హీరో అందరినీ ఫోటో చూపించి అడుగుతూ ఉంటారు. మేము ఏ జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టలేదు, స్ట్రైట్ అవే నిజంగా రోడ్డు మీదకి వెళ్ళి ఫోటో చూపించి, హీరోయిన్ ఫోటో చూపించి హీరో అడిగేశారు. అండ్ ఆ రియాక్షన్స్ ఏవైతే మీరు చూస్తున్నారు సినిమాలో, ఆ వెనకాలన్న పీపుల్ అంతా రియల్ పీపులే. ఎక్కడ మేము జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కడ వాడలేదు. సో లాట్ ఆఫ్ లొకేషన్స్ వి షాట్ ఇట్ రియల్. అండ్ దాని రిఫ్లెక్షన్స్ థియేటర్లో కనబడుతుంది, చాలా రియలిస్టిక్గా ఉంది. అండ్ ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ అనుకున్నప్పుడే, ఈ కథ ఐడియా ఏంటంటే అసలు ఒక రోజులో ఒక కథ రాద్దాం, ఒక రోజులో జరిగే కథ. ఎందుకంటే ఫస్ట్ అంటే నా పర్సనల్ కానీ ఎప్పుడైనా వెళ్ళి కథ నరేట్ చేసినప్పుడు ఒక ఫన్ లైన్లో సడన్గా ఒక సమాన్ అట్రాక్ట్ చేయాలనో, లేకపోతే ఒక అటెన్షన్ పుల్ చేయాలంటే ఏంటి ఈ సినిమాకి ఇంకో స్టోరీకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ సినిమా అంతా ఒక్కొక్క రోజులో జరిగే కథ అనుకొని స్టార్ట్ చేసిన స్క్రిప్ట్ అండి. సో ఒక రోజులో చాలామంది లైఫ్లో ఉన్న ఒక 10-15 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ వాళ్ళ లైఫ్లో ఈ డే విల్ మేక్ అ డిఫరెన్స్. అంటే ఈ డే వల్ల చాలా మారుతాయి, ఒక్కొక్కళ్ళ లైఫ్లో మారుతాయి కాబట్టి. అది యాక్చువల్గా భలే మంచి రోజా లేకపోతే సర్కాస్టిక్గా భలే మంచి రోజు పెట్టామా అనేది మీరు సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి. బట్ హోల్ థింగ్ ఏంటంటే ఒక రోజులో జరిగే కథ, అండ్ ఆ కథ ఉన్న ప్రతి క్యారెక్టర్కి వాళ్ళ లైఫ్ని మార్చేస్తుంది ఒక రోజుది. సో అందుకని భలే మంచి రోజు అనేది పర్ఫెక్ట్ టైటిల్ ఫర్ దిస్ ఫిల్మ్ అనుకున్నాం. సో ఇంకా అది ఒకసారి భలే మంచి రోజు థాట్ రాగానే ఫిక్స్ అయిపోయి భలే మంచి రోజు టైటిల్ పెట్టామండి. సుధీ అయ్యా, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్ కాదండి, నేను కథ నరేట్ చేసినాక ప్రొడ్యూసర్ కథ నరేట్ చేసినాక విజయ్ గారు, ప్రొడ్యూసర్ గారు ఫ్రెండ్ సుధీర్. సో అలా సో సుధీర్ గారితో చేద్దాం అన్నారు. చేద్దాం అనగానే అసలు ఫుల్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఫస్ట్ థింగ్ నేను నా సినిమాలో హీరో గుడ్ లుకింగ్ ఉండాలి, యాక్టింగ్ బాగా చేయాలి, అండ్ డాన్స్ చాలా బాగా చేయాలి. అంటే సినిమాలో ఎక్కువ డాన్స్ ఉంటుంది కాదండి, కానీ డాన్స్ చేసే వాళ్ళు ఎక్స్ప్రెషన్ చాలా బాగా పెడతారు, అండ్ ఏ సినిమా ఏ ఎమోషనల్ టక్కన్ చేయగలని ఒక నమ్మకం ఉండేది. సో సుధీర్ అనగానే ఫుల్ ఎక్సైటెడ్, లెట్స్ డూ ఇట్ అనుకున్నాం. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే, నేను సినిమా స్టార్టింగ్ నేను కొత్త డైరెక్టర్ అండి, మేము ముందు ఎక్కడ పని చేయలేదు, ఎక్స్పీరియన్స్ లేదు, బట్ వాళ్ళు నా మీద చూపించిన ట్రస్ట్, స్పెషలీ సుధీర్ గారు చూపించిన ట్రస్ట్, మేము షూటింగ్కి వెళ్తున్నాం ఇంకా ఇదే ఆఫీస్లో బయట నుంచి మాట్లాడుతున్నాం, ఆయన వచ్చిన ఒక మాట అన్నారండి, ఆ మాట అన్నా చాలా ధైర్యం ఉండాలి కొత్త వాళ్ళతో, ఏంటంటే వి గోయింగ్ ఫర్ ఎల్లుండి షూట్ మొదలు పెడుతున్నాం శ్రీరామ్, ఏదైనా కానీ ఆన్ ది షూట్ యు గోట్ బి మై గురు, నువ్వేం చెప్తే అది చేస్తాను అండ్ ఐ జస్ట్ డూ ఇట్. అండ్ ఆ ట్రస్ట్ ఆ కాన్ఫిడెన్స్ పెట్టేసరికి ఫస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది, దాని తర్వాత షూటింగ్కి వెళ్ళేసరికి ఒక కంఫర్ట్ జోన్ అండి. ఏదైనా చెప్పాలన్నా నేను అప్పుడప్పుడు చాలా టేక్లు తీసుకుంటా, ఒక 10-20 ఒక్కొక్కసారి 20 టేక్స్ కూడా తీసుకుని రోజులు ఉన్నాయి. కానీ ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే 20th టేక్ కూడా నవ్వుతూ ఉంటారు, అండ్ 21st టేక్ చేయడానికి చాలా ఎంతుథియాస్టిక్గా రెడీగా ఉంటారు. సో అలాంటి ఒక యాక్టర్ ఉండగా ఇట్స్ వెరీ కంఫర్టబుల్ ఫర్ డైరెక్టర్
అండ్ ఇంకా జాయ్ ఉంటుందన్నమాట కెమెరా వెనకాల నుంచొని షూట్ చేయడానికి ఇంకా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అండ్ హీస్ బీన్ అ వండర్ఫుల్ పర్సన్ ఫర్ షూర్ స్టార్టింగ్లో కొంచెం ఉండేదండి కొంచెం ఏంటి ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారు ఏంటినా అనే ఫీలింగ్ ఉండేది బట్ ఎండ్ ఆఫ్ ద డే నౌ సినిమా అయ్యేసరికి ఈజ్ జస్ట్ అ బ్రదర్ అండి నాట్ ఈవెన్ అ ఫ్రెండ్ ఐ థింక్ హీ జస్ట్ ఈజ్ జస్ట్ లైక్ మై ఓన్ బ్రదర్ అండ్ అంత బాండింగ్ ఉంది అంత అంత కంఫర్ట్ జోన్ ఉంది అండ్ బిగ్ థ్యాంక్స్ టు హిమ్ ఫర్ మేకింగ్ ఇట్ సో ఈజీ ఫర్ మీ టు మేక్ దిస్ ఫిల్మ్ కంప్లీట్ చేసుకొని మొన్నే పోస్ట్ ప్రొడక్షన్స్ కంప్లీట్ చేసుకొని సెన్సార్ కూడా కంప్లీట్ అయిందండి 1 week బ్యాక్ ఈ వచ్చే నూతన సంవత్సరంలో జనవరి 1st ఒక కామెడీ సినిమాతో వస్తున్నాము హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ సో సురక్ష ఎంటర్టైన్మెంట్స్లో శౌర్య అనే చిత్రంలో నేను ఒక క్యారెక్టర్ చేశానండి ఇది మామూలుగా చాలా ప్రెస్ మీట్లలో నా క్యారెక్టర్